హాయ్, హలో, నమస్తే. రుచి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రుచి కార్యక్రమం డీడీ కాలనీలో ఉంటున్న నరసింహారావు గారి ఇంటికి వచ్చాం. మరి ఈరోజు తయారు చేసే పదార్థం ఏంటో, ఐటెం ఏంటో తెలుసుకుందామా? నరసింహారావు గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి తోటకూర పెరుగు పచ్చడి, మరి పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. తోటకూర, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, ఉప్పు, ఆయిలు, అల్లము, కొబ్బరి పొడి. మరి ఇంకెందుకు కావాలి సార్? తయారు చేసుకునే విధానం చూపిస్తారా? ఓకే. ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసుల్లో ఫస్ట్ మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత ఆవాలు సరిపడా ఆవాలు వేసుకోవాలి. తర్వాత సరిపడినంత జీలకర్ర. జనరల్గా పోపుకి ఏమి వేసుకుంటామో ఆ పదార్థాలు వేసుకుంటాం. పదార్థాలు ఎండుమిరకాయలు, ఎండుమిర్చి ఒక రెండు మూడు వేసుకోండి. కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత తోటకూర కట్ చేసుకున్న తోటకూర యాడ్ చేసుకోవాలి. కలపాలి. కట్ చేసుకున్న తోటకూర ఇందులోకి రావాలి. నెక్స్ట్ కొద్దిగా బాగా ఏగట్టలేదు, ఏగాలట్టుగా కొంచెం వేగిన తర్వాత ఇది వేసేయటం. సో మీరు ముందుగా నూనె వేడెక్కకుండానే మీరు వేయటం వల్ల అది వేగట్లేదు. అదే. సో ఇప్పుడు వేడైంది, ఇప్పుడు బాగానే అయింది. ఇప్పుడు పొగలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక వెండి మిరపకాయలు కొంచెం వేగినాయి అంటే ఆటోమేటిక్గా అది అంత అయినట్టు. దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఒక బాండి పెట్టి దాంట్లో కొంచెం సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు వేయించుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ వేగుతున్న దానికి బంగారు వర్ణంలో వేగుతున్న దానికి మనకి తోటకూర కట్ చేసి పెట్టుకున్న తోటకూర వచ్చేస్తుంది. ఇది మొత్తం వేసుకోవాలి. సో ఎన్ని కట్టలు తీసుకున్నారు? ఇది 8 కట్టలు తీసుకున్నాం. 8 కట్టలు. ఓకే, ఒక ఫ్యామిలీకి సరిపడంత తోటకూర కాబట్టి చక్కగా వేగుతుంది. తొందరగా ఉడికిపోతుంది. తోటకూర తొందరగానే వేగుతుంది, మగ్గిపోతుంది తొందరగానే. అంటే మనం ఇందులో మరి పసుపు అనేది రాలేదు, అవసరం లేదు. అవసరం లేదు. దీని మీద మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిపోతుంది. సో తోటకూరను ఎందుకు యూజ్ చేస్తుంటారు? తోటకూర వల్ల తోటకూరల ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ లో కొలెస్ట్రాల్ అండ్ గుడ్ ఫర్ డైజెషన్కి, అన్నింటికి మంచిది. కేళ్ళ నొప్పులు అలాంటివి ఏమి రావు. ఓకే. బోన్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ. మినిమం 8 నిమిషాలు, 5 నిమిషాలు, 5-10 మినిట్స్ ఉండి కలర్ చేంజ్ కావాలి. అందులో ఉన్న పచ్చిదనం పచ్చిదనం పోయి కలర్ చేంజ్ అయ్యి ఉడికినట్టు ఉంటే అది అప్పుడు ఆల్మోస్ట్ అయినట్టు. సో దీని కాంబినేషన్ పెరుగు అనేది ఎందుకు ఆలోచించారు? ఇలాంటి మీరు డిఫరెంట్గా మీరు అంటే ఉత్త పెరిగే లేదు. పెరుగుకి మనం ఇది మన కొత్తిమీర అవి ఉన్నాయి కదా, కొత్తిమీర, అల్లము, కొబ్బరి, ఈ ఉప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేస్తాం కదా. ఓకే. ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ పెరుగుకి యాడ్ చేస్తాం. ఓకే. ఉత్త పెరుగులో వేస్తే టేస్ట్ ఉండదు. దానికి పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర మెయిన్. కొత్తిమీర వల్ల దానికి టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఓకే. సో ఈ ఫ్లేవర్స్ అన్ని అంటే కొబ్బరి, అల్లం ఇవన్నీ యూస్ చేయడం వల్ల దానిలో టేస్టీగా ఉంటాయి. దాని గుణాలు మనకి ఎక్కువ వస్తాయి. ఓన్లీ తోటకూర తీసుకుంటే ఒక ఓన్లీ బోన్ స్ట్రెంగ్త్ వస్తుంది కానీ, బట్ ఒక ఓన్లీ కాల్షియం ఉంటాయి కానీ ఒక దాని బెనిఫిట్ ఒకటే వస్తుంది. వేరేది ఇక్కడ పెరుగు తీసుకుంటే కాల్షియం వస్తుంది, అల్లం తీసుకుంటే దాని బాడీకి జీర్ణశక్తి, ఫ్యాట్ కంట్రోల్,
స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గిపోతుంది. అలాగనే కొబ్బరి ఏమో ఫ్యాట్ ఇది ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి వాటికి బ్రెయిన్ హెల్త్ కూడా మంచిది. సో ఒకసారి ఉడికింద చూద్దామా? ఉడుకుతుంది. ఆ కాలంలో నలుడు, నిన్న భీముడు, ఈరోజు నరసింహరావు గారు. మరి మీరు వంటలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? ఈ వంటలు ఎవరు నేర్పారు అసలు మీకు? ఎవరు నేర్పలేదు, నాకేంటంటే చూసి అబ్జర్వేషన్ చేసే ఇది ఉన్నది ఫస్ట్ నుంచి. మనం వంట కూర్చొని మన కట్టెల పొయ్యి దగ్గర చేస్తుంటే మా అమ్మ చేస్తూ ఉంటే అబ్జర్వేషన్ చేసి ఎట్ట తిరమాత వేస్తారు ఏం వేస్తారు అన్నీ చూసేవాడిని. చూసిన తర్వాత ఆ తర్వాత కొంచెం అవసరం అయింది నాకు ఓన్గా చేసుకోవాల్సిన అవసరం పడి ఇంకప్పటి నుంచి చేయటం ప్రాక్టీస్ చేయటం. ప్లస్ నేను మెటలర్జిస్ట్ రీసెర్చ్ ల్యాబ్లో చేశాను కాబట్టి అక్కడ కూడా ఎలిమెంట్స్ ఏమేమి యాడ్ చేస్తే దేనికి వస్తాయి, ఇక్కడ కూడా ఏ ఎలిమెంట్ యాడ్ చేస్తే మనకు హెల్త్కి మంచిది అది గూగుల్లోకి వెళ్తే ఫలానా తోటకూర వాడాం ఎందుకు వాడతాం, కొత్తిమీర దాని లాభాలేంటి, అల్లం లాభాలేంటి, ఇవన్నీ చూసుకొని నేను ఐ విల్ యూజ్ యూజువల్గా ఐ ఆమ్ యూజింగ్ దట్ వన్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఆల్సో. ఓకే, సరే. రుచికరమైన వంటకం కావాలంటే దానికి ఏమేమి కావాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, కావలసిన పదార్థాల వల్ల ఉపయోగం ఏంటి అంటే సైంటిఫిక్ రీజన్ తెలుసుకొని వంటలు చేస్తూ ఉంటారు. సో అలాంటి కోణంలోనే ఈరోజు నరసింహారావు గారు చక్కని వంటకం చేయబోతున్నారు, తోటకూర పెరుగు పచ్చడి. సో తోటకూర పెరుగు పచ్చడినా? ఓకే. సో ఇప్పుడు రెడీ అయిపోయిందా, ఉడికిందా? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఇంకా కావాలి అంటే కొంచెం ఏమైనా వాటర్ అప్లై చేస్తారా? వాటర్ కొంచెం వేసాను లేకపోతే మాడిపోతుందని. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 5 నిమిషస్ ఉంటే అయిపోతుంది. ఇంకా ఏమేమి వంటలు చేస్తూ ఉంటారు, ఎలాంటి వంటలు చేయటం మీకు ఇష్టంగా ఉంటుంది? నాకు ఆల్మోస్ట్ ఒకసారి వంట చూస్తే నేను రిపీట్ చేయగలను, ఎందుకంటే నాకు ఎంత వేస్తే రుచి నోట్లో పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు, చూస్తే దీనికి ఎంత వేస్తామనేది నాలెడ్జ్. జనరల్గా ఏంటంటే టేస్ట్ చేయాలంటే చేతి మీద పెట్టుకుని చూస్తాను. ఆయన చూడండి, నేను చూసేసి దీనికి ఎంత పట్టుద్ది అనేది మనకి ఎన్ని రోజులు చూస్తున్నాం కాబట్టి అండర్స్టాండింగ్. సో అలవాటు ప్రకారంగా ఎలా ఉంటుందో, క్వాంటిటీ ఎంత కావాలో, రుచికరమైన వంటకం కావాలంటే అందాజగా వేసుకుంటూ అది చేసుకుంటారు. ఇంకొకటి ఎవరన్నా చేసిన దానికి ఒక ఐటమ్ యాడ్ చేశారనుకో, నేను ఇంకొక ఐటమ్ వేస్తే ఎలా ఉంటుంది అనేది నా ఓన్గా క్రియేషన్ తిరుగుతుంటుంది మైండ్లో. వంట చేస్తుంటే దీనికి బదులు ఇంకొకటి వేసి చూద్దాం అని అలా చేస్తుంటాను. ఓకే. తోటకూర కొంచెం మగ్గుతుంది, ఆ మగ్గే లోపల మీరు అభిరుచి ఏంటి, మీరు హాబీస్ ఏంటి కొన్ని చెప్తారా మాకు? అభిరుచి యాక్చువల్గా వంట ఒక సైడ్ చేస్తాం, మామూలుగా వాకింగ్కి వెళ్తాను నేను, అంటే నాట్ రెగ్యులర్గా బట్ యూజువల్గా నా పని నేను చేసుకుంటాను కాబట్టి టూ మచ్ వాకింగ్ ఇది నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే కూర్చొని తాగి తినేవాళ్ళకి యూ నీడ్ మోర్ వాకింగ్. బట్ ఐ యూజువల్లీ ఐ ఆమ్ 8 hours బిజీగా ఉంటాను, నాట్ సిట్టింగ్ ఆర్ ఎనీథింగ్. రెండవది ఏంటంటే మెయిన్ మైండ్ కంట్రోల్ అంటే నువ్వేం తినాలనేది తెలుస్తుంది, దాని ప్రకారమే మనం తినే తిండి కూడా ఉంటుంది. ఇల్లు శుచిగా, వంట రుచిగా, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవాల్సిందే. మరి ఆరోగ్య రహస్యాల్లో మీరు అభిరుచిగా చేస్తున్నవి యోగా, ఎక్సర్సైజ్, వ్యాయామం, పేపర్ చదవడం ఇలాంటి అభిరుచిగా ఏమైనా మలుచుకున్నారా? పేపర్ చదవడం రోజు చేస్తూనే ఉంటాను. వాకింగ్ నాట్ డైలీ బట్ యూజువల్లీ ఐ డూ వాకింగ్ ఆల్సో. అండ్ మెయిన్ మనసు ప్రశాంతంగా ఉండి మెయిన్ మైండ్ కంట్రోల్ ఉంటే ఆల్ హోల్ హెల్త్ ఈజ్ కంట్రోల్లో ఉంటుంది, అది మెయిన్. ఒకసారి అది ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి అనేది మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. రెగ్యులర్గా వాకింగ్ అయిన తర్వాత మామూలుగా ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇంట్లో వర్క్ కూడా ఉంటుంది, నాట్ జస్ట్ సిట్టింగ్ ఎప్పుడు నేను ఉన్నాను, తోట పని ఉంటుంది, మన చెట్లు ఉన్నాయి, ఈ ఓన్ హౌస్ కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ సిన్స్ 43 years నుంచి ఉంటున్నాం. తోట బయటికి వెళ్ళి తోట పని ఇవన్నీ చేస్తుంటాను, నీళ్లు పోయటం అంటే చేస్తూ ఉంటే ఆల్వేస్ యూ విల్ హ్యావ్ వర్క్. ఓకే, ఏదో ఒక పని వ్యాపకంగా పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, రుచికరమైన వంటకం తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో మరి తోటకూర ఉడికిందో లేదో చూద్దాం. ఆల్మోస్ట్ ఉడికింది, దగ్గర పడినట్టుంది, మగ్గినట్టుంది, మగ్గినట్లే ఉన్నది. దాదాపు ఒక 5-10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. అవునవును అవును, కొద్ది మంట మంచిగా ఉంటే యూజువల్గా బై దిస్ టైం ఓవర్ అట్లా యాక్చువల్గా. నరసింహారావు గారు, మరి తోటకూర ఉడికిందో లేదో చూద్దామా? చూద్దాం. ఆల్మోస్ట్ ఉడికింది. సార్ ఏంటి సార్ పెట్టి మళ్ళీ ఒకసారి ఏంటి సార్ పోతాను ఇక్కడ సేపట్టాలి లేకపోతే
నా చేతికి ఇక్కడ పెట్టుకున్న పర్లేదు అటు పెట్టుకున్న పర్లేదు ఓకే సో మీరు మీరు చేతి నేను తీస్తాను నరసింహ గారు తోటగారు ఎలా ఉడికిందో లేదా మగ్గిందా ఉడికింది మగ్గిందండి పడింది అంటే దీనికి తీసి పక్కన పెట్టుకోవాలి ఓకే స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేద్దాం తర్వాత ఏం చేద్దాం ఇది కూల్ కావాలి నరసింహారావు గారు మరి తోటకూర చల్లబడే లోపల మరి మనం ఏం కావాలి పేస్ట్కి కావాల్సిన పదార్థాలు మిక్సీలో ఏమేమి వేసుకోవాలి ఒకసారి చెప్తారా మన ఫస్ట్ మిరపకాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం అల్లం కొత్తిమీర కొత్తిమీర కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఈ నాలుగు గ్రైండర్కి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి మరి గ్రైండ్ చేద్దామా ఓకే చేద్దాం అల్లం కూడా అల్లం కొంచెం ఉంది దాంట్లో అది కూడా వేసి సో అల్లం అల్లం కొబ్బరి పొడి కొబ్బరి పొడి అంటే ఒక కప్ తీసుకున్నారా తీసుకున్నా బాగా తరిగిన కొత్తిమీర ముందు ఇది ఒకసారి జస్ట్ అది ఆన్లో ఉంది అది కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటా మిక్సీ వేస్తున్నప్పుడే కొంచెం కొబ్బరి పొడి అల్లం టచ్ అవగానే స్మెల్ వచ్చేస్తుంది కొబ్బరి అంటే ఘాటు వస్తుంది ఇది కొత్తిమీర ఎన్ని కట్టలు తీసుకున్నారండి ఈ పెద్ద కట్టలు రెండు తీసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాం మరి గ్రైండ్ చేద్దామా చేద్దాం ఓకే కొత్తిమీర ఎన్ని కట్టలు తీసుకున్నాం అని రెండు కట్టలు రెండు పెద్ద కట్టలు తీసుకున్నాం కాదు ఆల్కలు కిందకి పోవట్లే అవును కొంచెం నీళ్ళు పోయాను కొంచెం నీళ్ళు పోయాను ఇంకొంచెం వాటర్ పెద్దామా అంటే జోరుగా కావాలి చాలు 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 సరిపోద్ది ఆల్మోస్ట్ పేస్ట్ రెడీ ఆల్మోస్ట్ రెడీ అయింది ఒక బౌల్ లో తీసుకుందాం అయితే ఓకే తీసి పక్కన పెట్టుకుందాం ఓకే ఒక బౌల్లో పెరుగు తీసుకోవాలి ఒక బౌల్లో పెరుగు వేసేయండి మొత్తం వేసేయండి ఇంకా ఇంకొక డబ్బాల చూడండి వేసేయండి మొత్తం వేసేయండి నేను వేస్తాను చిట్కెట్ ఉప్పు చిట్కెట్ చాలదు కొద్దిగా ఎక్కువ పెడతాయి చెక్క క్వాంటిటీ బస్ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని జనరల్గా పెరుగు పచ్చడి అంటే పొట్లకాయ పెరుగు పచ్చడి విన్నాము కానీ ఇప్పుడు తోట కూడా పెరుగు పచ్చడి చూస్తున్నాం నాకు యాక్చువల్గా ఈ పేస్ట్ చేసాం కదా పేస్ట్ కూడా యాడ్ చేయాలి సో పేస్ట్ యాడ్ చేస్తున్నాం వేసే వచ్చేసే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పెరుగులో యాడ్ చేసుకుంటున్నాం వచ్చే అది అయిపోయింది పెద్ద స్పూన్ ఉంటే పెట్టాం ఇది యాక్చువల్గా ఇప్పుడు తోటకూర మగ్గిన తోటకూరని దీనికి యాడ్ చేస్తే అయిపోయినా ఓకే అయితే మనం పెద్ద స్పూన్ ఒకటి తెచ్చుకో తోటకూర మగ్గింది ఆరి ఆరింది కూడా అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాన్ని పెరుగు యాడ్ చేద్దాం సో ఈ పెరుగుకి పేస్ట్ యాడ్ చేసుకున్నాం దాని తర్వాత ఆ మగ్గిన తోటకూర యాడ్ చేసుకోవాలి ఓకే దీనికి ఇప్పుడు పెరుగు పచ్చడి ఇది పేస్ట్ పెరుగు కలిపిన దాన్ని మన తోటకూరకి యాడ్ చేద్దాం సో యాడ్ చేసుకున్న పేస్ట్ ఉన్న పెరుగుని దీనికి తోటకూరకి యాడ్ చేస్తాం ఓకే నిజంగా చాలా వెరీ సింపుల్ రెసిపీ కదండి సో బాగా మగ్గిన తోటకూరకి మనం పెరుగు అండ్ పేస్ట్ని యాడ్ చేసి కలిపేసుకుంటాం సో కొత్తిమీర పేస్ట్ కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేసాం ఓకే రెడీ అయిపోయినట్టున్నా తోటకూర పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి రెడీ అయింది
తోటకూర పెరుగు పచ్చడి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తోటకూర, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, ఉప్పు, ఆయిలు, అల్లము, కొబ్బరి పొడి. ముందు తొలిగించి దాంట్లో బాణీ పెట్టి ఆయిల్ వేయాలి. తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసి తర్వాత ఎండుమిర్చి కూడా వేసి అది కొద్ది వేగిన తర్వాత తోటకూర కట్ చేసుకున్న తోటకూర వేసి మగ్గించాలి. బాగా మగ్గాలి. ఒక 5-10 నిమిషాలు మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారాలి. మనం ఒక గ్రైండర్ తీసుకొని ఆ గ్రైండర్లో మన పచ్చిమిరపకాయలు, అల్లము, కొబ్బరి పొడి, కొత్తిమీర ఈ 4 ఐటమ్స్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని పెరుగు తీసుకొని దాంట్లో ఉప్పు వేసి సరిపడా ఉప్పు వేసి కలిపేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్టు తోటకూర తీసి లోన యాడ్ చేసి మొత్తం కలిపితే తోటకూర పెరుగు పచ్చడి రెడీ. నౌ యు విల్ టేస్ట్ ఇట్. ఓకే, టేస్ట్ చేయాలి. ఓకే, సో బౌల్ తీసుకుందామా? తీసుకుందాం. తోటకూర పెరుగు పచ్చడి రెడీ. మరి టేస్ట్ చేద్దామా? నిజంగా గాజులు ఉన్న వంట సూపర్గా ఉంటుందంట, కానీ గాజులు లేకుండా చేసిన ఈ నరుడు చేసిన వంట సూపర్గా ఉండింది. ఇందులో ఏంటంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగా కనిపిస్తుంది, పెరుగు చాలా చల్లగా కూల్గా ఉండింది, అల్లం ఫ్లేవర్ కూడా బాగా కనిపిస్తుంది. మరి తోటకూర పెరుగు పచ్చడి నా నున్న బౌల్లో ఇంకా అయిపోలేదు, తన బౌల్లో అయిపోయింది, సూపర్గా ఉంది. యాజ్ ఇట్ ఈస్ వి కెన్ ఈట్. అంటే పెరుగు పచ్చడి అన్నంలోనే కాదు, జస్ట్ బౌల్లో వేసుకొని తినొచ్చు. రెసిపీ లాగా మెయిన్ స్వీట్ లాగా కూడా తినొచ్చు, చలవ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు రుచి కార్యక్రమంలో తోటకూర పెరుగు పచ్చడి. ఈరోజు డీడీ కాలనీలో ఉంటున్న కందిమల్ల కస్తూరి గారి ఇంటికి వచ్చేసాం. ఈరోజు చేయబోయే ఐటెం ఏంటో తెలుసుకుందాం. నేను ఇప్పుడు క్యాప్సికమ్, టమాటా, రోటి పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. క్యాప్సికమ్, టమాటాలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, పసుపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, ఉప్పు, కొత్తిమీర కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అన్నీ తీసేసి ఇలా సన్నగా కొత్తిమీర పచ్చడి కాబట్టి ఎలాగైనా మనం కోసుకోవచ్చు, పెద్దగా కోసుకోవచ్చు, చిన్నగా మన ఇష్టం. ఇట్లా కోసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్, తర్వాత ఈ చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇలా సన్నగా ముక్కలు కోసుకొని రోటి పచ్చడి కాబట్టి ముక్కలు సన్నగా కోసుకుంటే మనకి ఈజీగా దంచుకోవటం ఈజీగా అవుతుంది, లేదంటే మళ్ళీ కొంచెం కష్టం. అందుకని నేను సన్నగా కోస్తున్నాను. ఇది కోసేసాను. ఇది ఒక బౌల్లో వేసేస్తున్నాము గిన్నెలో. ఇప్పుడు టమాటాలు కోసుకున్నాం కదా, క్యాప్సికము, టమాటాలు రెండు కోసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిరకాయలు కోసుకోవాలి. ఇలా పచ్చిమిరకాయలు కూడా కోసుకొని ఒక పక్కన గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలు కూడా కోసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ఎన్ని తీసుకున్నామో దానికి సరిపడా ఒక టమాటా, చిన్న టమాటా, లేదంటే మనం టమాటా లేదంటే మన చింతపండు రసం కూడా వేసుకోవచ్చు, అది అది మన ఇష్టం. ఇప్పుడు మనం ఏదైనా పార్టీలు చేసుకున్నాం అనుకో, క్యాప్సికము, రెడ్ క్యాప్సికమ్ ఆర్ ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, మూడు క్యాప్సికమ్లు, కొబ్బరి వేసి ఒకటి, టమాటా ఒకటి, అలా వేసి మనం పార్టీలప్పుడు ఆ మూడు కలర్స్ లైన్గా అలా పెట్టి మనం పార్టీ చేసుకున్నాం అనుకో, అబ్బాయి ఎన్ని చేశారో అని మనకి అనుకుంటారు మనం చూడటంతో. అలా ఉంటుంది. మూడు కలర్స్ చేసుకోవచ్చు. కానీ క్యాప్సికమ్ కూడా చాలా మంచిది దీనికి. టమాటాలు కూడా చాలా మంచి. టమాటాలు రోజుకొకటి తింటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఇప్పుడు టమాటాలు కోసుకున్నాం కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పొయ్యి వెలిగించుకున్నాను ఇప్పుడు. తర్వాత ఇప్పుడు నేను బాణం పెడుతున్నాను. ఇప్పుడు ముందు నూనె వేసుకోవాలి. ఒకటి ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. ఆ తర్వాత ఇది కొంచెం కాగాలి కదా, కొంచెం 2 నిమిషాల్లో కాగిన తర్వాత అప్పుడు ఆవాలు చిటపడలాడితే, లేకుంటే ఒక 2 నిమిషాలు చుట్టుపట్లాడుతుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత జీలకర్ర, కొంచెం జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసాను. తర్వాత మినపప్పు, తాలింపు కొంచెం మినపప్పు ఎక్కువ వేసిన గ్రైండర్ అయిపోతుంది. చుట్టుపట్లాడుతున్నాయి. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు అన్నిటికీ మంచిది, మన జుట్టుకు కూడా చాలా మంచిది. ఇప్పుడు అసలు మన మునగాకు కూడా చాలా మంచిది అని చెప్తున్నారు, కానీ మన ఇండియాలో మునగాకు అసలు దొరకట్లేదు. చాలా మంచిది. పట్ల మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇప్పుడు మన క్యాప్సికమ్ ఏంటి, దానికి సరిపడా పచ్చిమిరకాయలు. తర్వాత ఎండుమిరపకాయలు. మంచిగా వేగించాలి తాలింపులో. అప్పుడు నూనెలో వేగితే పచ్చిమిరకాయలు ఎండుమిరపకాయలు అన్నీ మనకి మంచిగా పడతాయి అన్నమాట. వేగినాయి. వేగిన తర్వాత కొంచెం ఇంగు వేయాలి. ఇంగు వేస్తే మన పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు అయినా చక్కగా కమ్మటి వాసన వస్తుంది. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు ఎప్పుడైనా కానీ మన యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. మనకి జలుబు చేసిన ఏది చేసిన అన్నిటికీ మంచి ఔషధం అన్నమాట ఇది. ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా, వేగిన తర్వాత ఇప్పుడు మన బస్ ఈ క్యాప్సికం వేసుకుందాం. క్యాప్సికం వేగడానికి ఒక 5 మినిట్స్ అన్న ఈజీగా పడుతుంది. 5-10 మినిట్స్ కొంచెం ఇది మూత పెట్టేస్తున్నాను ఒక 5 నిమిషాలు. ఇప్పుడు వేగుతున్నాయి. కొంచెం ముక్కలు వేగినాయా లేదో చూద్దాము. ముక్కలు వేగినా చూసి వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. ఇందులో మన టమాటాలు వేసుకోవచ్చు, చింతపండు పులుసు వేసుకోవచ్చు, మన ఇష్టం. అది టమాటాలు వేస్తామంటే ఇంకొంచెం మంచిగా టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈ రెండు కలిపి కొంచెం మళ్ళీ కలిపి కొంచెం ఉప్పు కూడా వేద్దాము. ఉప్పు వేస్తే కొంచెం దాన్ని ఉప్పు కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాలు క్యాప్సికము అన్నీ మగ్గుతాయి కదా, మగ్గిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర కూడా వేసుకొని మగ్గిచ్చేసేద్దాం. మొత్తం మూత పెట్టేస్తాను. మూత పెట్టి 5 మినిట్స్ ఈజీగా మగ్గుతాయి. మొత్తం మగ్గిన తర్వాత ఉప్పు కారం అన్నీ మంచిగా వేసుకొని మన రోడ్ పచ్చడి
రోట్లో వేసుకొని దంచేసుకున్నాం. కూర మంచి పచ్చడి అంతా మంచిగా వేయించాము, అన్నీ వేగిపోయినాయి. టమాటాలు ఇవన్నీ క్యాప్సికమ్ అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనం చల్లారిచ్చాము, చల్లారింది కదా. ఇప్పుడు దీన్ని మన రోట్లో వేసుకుందాం. జస్ట్ కొంచెం టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేస్తున్నాం అంతే. జస్ట్ ఒక టేస్ట్ వస్తుందా. ఇప్పుడు దీన్ని దంచుకుందాం. మనం ఒకటి రోటి పచ్చళ్ళు కదా, అవి ఎప్పుడు మనం రోట్లో వేసుకొని దంచడం అంటే మన అందరికీ బద్ధకం. కానీ ఇందులో వేస్తే మన చేతులు అవన్నీ కూడా చాలా ఎక్సర్సైజ్ అవుతాయి. అది అయినా కానీ మనం దేనికి, మనం గ్రైండర్లకే మనం అలవాటు పడిపోయాము. కానీ ఇందులో దంచుకొని చేస్తే మాత్రం టేస్ట్ ఉంటుంది. ఇంకా అయిపోయింది, బౌల్లో తీసుకుంటాను. ఇక ఇప్పుడు బౌల్లో తీసుకుందాము. క్యాప్సికమ్, టమాటా, రోటి పచ్చడి రెడీ. క్యాప్సికమ్, టమాటా, రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్థాలు మరొకసారి మీకోసం. క్యాప్సికమ్, టమాటా, పచ్చడి కావలసిన పదార్థాలు. క్యాప్సికమ్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఉప్పు. క్యాప్సికమ్, టమాటా, పచ్చడి తయారు చేసే విధానం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి నూనె పోసి తాలింపు గింజలు వేసి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని 4 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కొత్తిమీర, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. అన్నీ కలుపుకొని రోట్లో దంచుకోవాలి. అంతే, క్యాప్సికమ్, టమాటా, రోటి పచ్చడి రెడీ. క్యాప్సికమ్, టమాటా, రోటి పచ్చడి రెడీ. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో. ఓకేనా? ఓకే, మొత్తం దంచాం కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చేస్తున్నాను. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. దీన్ని అన్నంలో వేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తినేస్తే మనసు నిండుగా పొట్ట లైట్గా ఉండాలంటే రుచికరమైన వంటకం తినాల్సిందే. మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.